జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రచరిత దేశం పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ముప్పుగా మారుతోంది. ఆ దేశంలోని ఉగ్రవాదులు భారత్తో పాటు ఇతర దేశాలను కూడా కలవరపెడుతున్నారు. యూరోపియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ నగరాలైన కరాచీ, లాహోర్లలో తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలకు ముప్పు ఉందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ దేశంలో పౌర విమానయానానికి ముప్పు కలిగించే హింసాత్మక నాన్ స్టేట్ యాక్టర్ గ్రూపులు పాక్లో ఉండే అవకాశం ఉందని తెలియజేసింది. పాకిస్తాన్లో ప్రస్తుత భద్రతా పరిస్థితి కారణంగా ఏవియేషన్ నిరోధక ఆయుధాలు, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఉగ్రవాదులతో ఉండడంతో పౌర విమానయానానికి ముప్పు కొనసాగుతోంది. FL-260 కంటే తక్కువ ఎత్తులో విమానాలు ఎగరడం చాలా ప్రమాదకరమని జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. జనవరి 31, 2024 వరకు పాకిస్తాన్పై విమానాలు ఎగరకపోవడమే మంచిదని చెప్పింది. పాకిస్తాన్లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉండడంతో పౌర విమానయానానికి నిరంతరం ముప్పు పొంచి ఉంది. దీని ఫలితంగా 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడం ప్రమాదకరమని తెలిపింది. అయితే యూరోపియన్ బాడీ జారీ చేసిన ఈ ప్రకటనను పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తన గగనతలం అన్ని రకాల విమాన కార్యకలాపాలకు సురక్షితమైనదని తెలియజేసింది. పాకిస్తాన్ గగనతలం 100% సురక్షితమైనదని ఏవియేషన్ అసోసియేషన్ సీఈఓ ఇమ్రాన్ అస్లాం ఖాన్ చెప్పినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ విమానాశ్రయాలు విమాన కార్యకలాపాలకు కూడా సురక్షితమైనవని, ప్రతిరోజు అనేక వాణిజ్య ప్రైవేటు విమానాలు నడుస్తున్నాయని అస్లాం ఖాన్ చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్ గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని 2 ఏళ్ల క్రితం అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీనికి సంబంధించి యుఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఎయిర్లైన్ సంస్థలకు, వాటిలో పనిచేసే పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను వాడటం రిస్క్ అని, తీవ్రవాదులు మిలిటెంట్ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపింది. అంతేకాదు విమానాలకు ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. యుఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్తాన్ గగనతలంపై ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అంచనా వేసిన ఎఫ్ఏఏ నోటాం జారీ చేసిందని అమెరికా అధికారులు తెలిపారు. 2020 డిసెంబర్ 30వ తేదీన ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది యుఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలట్లకు వర్తిస్తుందని తెలియజేసింది. ఇక పాకిస్తాన్ భారత్ల మధ్య గత 4 సంవత్సరాలుగా వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 14 పుల్వామాలో సైనికులపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, దీనికి ప్రతీకారంగా అదే ఏడాది ఫిబ్రవరి 26 భారత వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడి చేసింది. దీంతో భారత స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రయత్నం చేసింది. తమ భూభాగంలోకి వచ్చిన 2 భారత యుద్ధ విమానాలని కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువైనట్టు అమెరికా తన వెబ్సైట్లో పేర్కొంది. పాక్ భూభాగంలోని ఉగ్రవాదుల నుంచి కూడా అమెరికా విమానాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు, ఎయిర్పోర్టుల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. 2019 ఫిబ్రవరి 26 తర్వాత పాకిస్తాన్ తన గగనతలాన్ని కొద్ది రోజుల పాటు మూసివేసింది. వైమానిక స్థావరాల్ని కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అటు భారత ప్రధాని, రాష్ట్రపతి విమానాలు సైతం తమ గగనతలం మీదుగా ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ గగనతలంపై యూరోపియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.